నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరూ మ్యాజిక్ ఫిగర్ను దాటకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తనకే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంటుందంటున్న ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరామ్తో మా ప్రతినిధి హరిప్రసాద్ ఫేస్ టు ఫేస్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలకు సంబంధించి మాత్రం ఉత్కంఠ నెలకొని ఉన్నది. మొదటి ప్రాంత ఓట్లకు సంబంధించి ఎవరికి కూడా కోట రాకపోవడంతో రెండో ప్రాంత ఓట్లని ప్రస్తుతానికి లెక్కిస్తున్నారు. అయితే ఈ మొదటి ప్రాంత ఓట్లలో మాత్రం మొదటి స్థానంలో పలారాజరెడ్డి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. రెండో స్థానంలో తిరుమార్మల్ ఉన్నాడు. మూడో స్థానంలో కోదండరామ్ సార్ ఉన్నారు, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు. అయితే రెండో ప్రాంత ఓట్లు ఎలా ఉండబోతున్నాయనే ఇత్యాంశాలు మనతో మాట్లాడడానికి మన దగ్గర కోదండరామ్ సార్ ఉన్నారు. సార్, చెప్పండి, మొదటి ప్రాంత ఓట్లకు సంబంధించి మీరు మూడో ప్లేస్లో ఉన్నారు, ఇంకా మీకు 110,000 ఓట్లు వస్తేనే కోట పూర్తి అవకాశం ఉంది. రెండో స్థానంలో ఏ రకంగా ప్రభావితం చేయబోతుంది? ఉంటే అవే చాలా కీలకమవుతాయి. మొత్తం ఫలితం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే మాకు అవకాశాలు బాగానే ఉన్నాయి. పెద్ద తేడా లేదు కదా ముగ్గురు మధ్యలో, చాలా నేరోనే ఉంది. కాబట్టి మేము అనుకునేది ఏమిటంటే ఇది ఏం ఎటు టర్న్ అవుతుంది అనేది ఈ పూర్తిగా రెండో ప్రాధాన్యత ఓట్ల మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే మొత్తం 110,000 పైచులకు ఇంకా లెక్కించాల్సి ఉంది రెండో ప్రాంత ఓట్లకు సంబంధించి. మీ దగ్గర నుంచి కిందికి ఉన్న అభ్యర్థులకు సంబంధించి ఈ 110,000 సంబంధించి మీకు ఎంత పర్సంటేజ్ వచ్చే అవకాశం అనిపిస్తుంది? ఇక సర్వే రిపోర్ట్ల ప్రకారం అయితే మినిమం 44% రావాలి. చూసిన వాళ్ళు చాలా ఉన్నాయండి అని అంటున్నారు. కాబట్టి రెండు కొరాబరేట్ అవుతుంది. అంటే ఇది నేను ఇక్కడ వింటున్నది బ్యాలెట్లు కౌంటింగ్ చేయగా చూసిన వాళ్ళు, సిబ్బంది కానీ, మా కౌంటింగ్ ఏజెంట్లు కానీ, బయట సర్వే వచ్చిన రిపోర్ట్లు రెండు కలుస్తున్నాయి. కాబట్టి అది కొంత విశ్వసనీయంగానే ఉందని అనిపించింది నాకు. ఓకే, అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ ఇట్లా ముందంజలో ఉండడానికి అంటే ఏం కారణం ఉండొచ్చు? ముందంజలో ఉందని కూడా అనలేమండి. 70% వ్యతిరేక ఓటు, 30% అనుకూల ఓటు. కాకపోతే దురదృష్టం ఏంటంటే వ్యతిరేక ఓటు 2-3 దిశలుగా చీలింది. చీలటం వల్ల అది ప్రభుత్వం ఏదో మేము ముందున్నాము, మాకేదో బలం ఉంది అని చెప్పుకుంటే అది కూడా పొరపాటు. అందుకని 50% దాటిన తర్వాత అప్పుడు మనం దీని గురించి మాట్లాడదాం. అప్పటిదాకా కూడా మనం చెప్పడానికి అయితే వీల్లేదు. ఓకే, అంటే మొదటి ప్రాంత ఓట్లు లెక్కిస్తున్న సందర్భంలో మీరు మొన్నటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు, ఎక్కువగా రెండో ప్రాంత ఓట్లకు సంబంధించి కోదండరామ్ సార్కే పడిందని అనుకుంటున్నారు? అవును, చూసిన వాళ్ళంతా ఆ మాటే అంటున్నారు, విన్న వాళ్ళు కింద కూడా అదే మాట అంటున్నారు, సర్వే నివేదికలు కూడా అవే చెప్తున్నాయి, మా ప్రత్యర్థులు కూడా ఆ మాటే అంటున్నారు మీకు ఎక్కువ పడతాయి అనేది. కాబట్టి దాన్ని అది వాస్తవం, అది దానివల్ల ఎంత లాభం అవుతుంది అనేది ఇప్పుడు మా ముందు ఉన్న కీలక ప్రశ్న. దానికోసమే ఇప్పుడు ఈ కౌంటింగ్ క్రమంలో మాకు స్పష్టత ఏర్పడింది. రెండో ప్రాంత ఓట్ల లెక్కింపుకి సంబంధించి మొత్తము ఒకే దగ్గర జరుగుతుందా లేకపోతే డిఫరెంట్ టేబుల్స్? ఓట్లు కొంచెం పెద్ద ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేసేటప్పుడు మాత్రం వేరే టేబుల్స్ పెడతారు, ఇంకా కొన్ని పెట్టి కౌంట్ చేస్తారు. ఎంత పెట్టినా కానీ 20-30 టేబుల్స్ కంటే ఎక్కువ అవసరం ఉండకపోవచ్చు. గతంలో చూసుకుంటే మాత్రం ఈసారి కౌంటింగ్ చాలా లెంతీ ప్రాసెస్ లాగా ఉంది కదా సార్? అంటే ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారా మీరు, ఏ రకంగా జరుగుతుంది? ప్రతిదీ జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళని చూస్తూనే ఉన్నాం. ఎందుకు ఛాన్స్కు దేన్ని కూడా వదిలిపెట్టకూడదు అనేది అభిప్రాయం. అది రైట్, ఖచ్చితంగా ఏదైతే ఇంకా 110,000 సంబంధించిన ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇప్పుడు ఈ మూడు స్థానాలు కాకుండా వాటిలో ఖచ్చితంగా 42-44% నాకు వచ్చే అవకాశం ఉంది. అవి మాత్రం వస్తే మాత్రం ఖచ్చితంగా విజయం వచ్చే అవకాశం ఉందని కూడా కోదండరామ్ సార్ చెప్తున్నారు. కెమెరామెన్ రఘుతారి ప్రసాద్ న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.